గాణిపాకము ఎందుకంత ఫేమస్ అయిందంటే అందుకోసమే, సత్యదేవుడు కాబట్టి గాణిపాకం. కాబట్టి భరణీయ నక్షత్రానికి ఇది ఒక గొప్ప గుణం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే శివుల వారు ఇంకేమేమి చెప్పారు అనేది చూద్దాం మనం. భరణీ నక్షత్రంలో శుభకార్యాలు అయితే ఉండవు, కొంచెం భయంకరమైన నక్షత్రమే. యమధర్మరాయ నక్షత్రం కదా, అందరినీ సెటరేట్ చేసే నక్షత్రం ఇది. ఓకే, యుద్ధాభిఘాతవదభంధ విషాగ్ని శస్త్ర వేదాంసతాహన సాహసచోర కర్మ ద్యూతాభిచార విధి మంత్ర బిల ప్రవేశ కన్యాజన నియమ భే కలు శాంతి సిద్ధం. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యుద్ధ అభిఘాత, యుద్ధాభిఘాత అని అన్నారు. అంటే యుద్ధము చేయాలి. నీ శత్రువు ఎంత బలవంతుడైనా పర్వాలేదు, ఎంత బలవంతుడైనా నువ్వు యుద్ధం చేయడానికి నిర్ణయం తీసుకున్నావు అంటే భరణీ నక్షత్రం రోజు నువ్వు దానికి ప్రారంభోత్సవం చేయి. యుద్ధ అభిఘాత, అభిఘాతం